హాయ్ హలో, వెల్కమ్ టు శేఖర్ సమ్ములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న ఒక వస్తువుని తీసుకున్నాను ఇవాళ. అదేంటో మీకు కూడా చూపించాలని అనుకుంటున్నానండి. రండి చూద్దాం. కొత్త స్టవ్ మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో, 4 బర్నర్ స్టవ్ అండి. బాగా పాడైపోయింది అది, చాలా ఇయర్స్ అయింది కొనుక్కొని. అది ఎక్స్చేంజ్ చేసేసి ఇవాళ కొత్తది తీసుకున్నాను. మన ఆడవాళ్ళకి ఏముందండి, అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా దాన్ని మనం చాలా హ్యాపీగా తీసుకుంటాం కదా. అలాగేనండి, ఇది కూడా ఒక చిన్ని హ్యాపీ మూమెంట్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే వీడియో తీశాను. ఏ కొత్త వస్తువైనా తెచ్చుకున్న వెంటనే కాస్త పాల చుక్క వేసి కడగాలండి, తర్వాతే దాన్ని మనం వాడుకుంటే మంచిది, పెద్దవాళ్ళు చెప్పిందండి అది. అలాగే నేను కూడా అలాగే తేంగానే పాల చుక్క వేసేసి మొత్తం కడిగేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ పాలని పొంగి చేద్దాం. ఇక్కడ క్యారెట్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక గుప్పెడు శనగపప్పుని కడిగేసి తీసుకున్నాను. క్యారెట్ని పీల్ చేసుకొని అటు ఇటు కార్నర్స్ తీసి కట్ చేసేసి వేసుకున్నాను. ఇందులో ఒక గ్లాస్ వాటర్, క్యారెట్ హాఫ్ మునిగేదాకా వాటర్ పోసి కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇది ఒక క్యారెట్లు కొంచెం లావుగా ఉన్నాయి కదా, ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు 3 కలిపి మిక్సీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇక్కడ కారాన్ని బట్టి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇక్కడ క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కదా, మేము కొంచెం స్పైసీగా చేసుకుంటాము, అందుకు నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. వీటన్నిటినీ కలిపి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్యారెట్ చక్కగా ఉడికిపోయింది. చూసారా, మనం చేతితోటి కష్టపడి కట్ చేసుకోక్కర్లేదండి, ఇప్పుడు ఈజీగా మనం కట్ చేయొచ్చు. ఈ వాటర్ని కూరలో అవసరమైతే వాడచ్చండి, లేకపోతే మనం పులుసుల్లో చారులో వేసేసుకోవచ్చు. చూసారా, ఉడికిన క్యారెట్ని కట్ చేసుకోవడం ఈజీ అండి. అదే పచ్చి క్యారెట్ అయితే మనకి చేతులు నొప్పులు పుడతాయి కదా కట్ చేయడానికి. ఈ టిప్ ఫాలో అయ్యామంటే చక్కగా క్యారెట్ ఉడకబెట్టేసి 1 నిమిషం చల్లారాక మనం ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవచ్చు. మన చేయి నొప్పి పుట్టకుండా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఒక ఎండుమిర్చి, ఆ పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని ఇలా తుంచి వేస్తానండి నేను, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయితే పిల్లలు తినేస్తారు కదా, లేకపోతే తీసి పక్కన పడేస్తూ ఉంటారు అందుకని. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా. వేసేసి ఈ క్యారెట్ ముక్కల్ని వేసేయాలి. తర్వాత కొద్దిగా పసుపు. మనం ఇలా ఆయిల్లోనే ఉప్పు వేసామంటే కూర అంతటికి పడుతుంది. ఒకవేళ క్యారెట్ కొద్దిగా గట్టిగా ఉందనుకోండి, అంటే ఉడకలేదు అనుకోండి, ఇలా ఉప్పు వేసేసి 1 నిమిషం మూత పెట్టామంటే ఆ కాస్త కూడా ఉడికిపోతుంది. ఒక
ఒక్క నిమిషం ఉంచుదాము. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసేస్తున్నానండి. కొద్దిసేపు మూత పెట్టి అట్టె పెడతాను. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేస్తున్నాను. క్యారెట్ తరిగే పని లేకుండా ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా కలిపేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే టేస్టీగా ఉండే క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుంది. క్యారెట్ కూర రెడీ అయిపోయిందండి. నేను చపాతీలోకి చేశాను. ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ కూర చపాతీ ఇవాల్టి డిన్నర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.